బ్యాక్ టు న్యూస్. అదృష్టం అంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిదే. పాడేరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఈశ్వరికి ఈసారి పోటీ నుండి దాదాపు తప్పుకున్నట్టే అనుకున్నారంతా. పొత్తుల్లో పాడేరును బీజేపీకి కేటాయిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి కూడా ఆశలు వదులుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పాడేరు బదులుగా అరకు తీసుకోవడంతో గిడ్డి ఈశ్వరికి లైన్ క్లియర్ అయింది. విశాఖ మన్యం రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అరకు అసెంబ్లీ స్థానానికి తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్న నేతలు అనూహ్యంగా చివరి క్షణంలో తప్పుకోవాల్సి రావడం హాట్ టాపిక్గా మారింది. అరకు నియోజకవర్గాన్ని బీజేపీ తీసుకోవడంతో టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన దొన్నుధర షాక్ తిన్నారు. అరకు బహిరంగ సభలోనే దొన్నుధర పేరును ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడాయన్ను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే విధంగా వైసీపీ కూడా ముందుగా ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు ఇన్ఛార్జిగా ప్రకటించి ఆ తరువాత మార్చేసింది. ఇలా రెండు పార్టీలు ముందుగా ప్రకటించిన అభ్యర్థులను తప్పించడం ఏజెన్సీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు చెబుతున్నారు. బీజేపీ అరకు తీసుకోవడంతో గిడ్డి ఈశ్వరికి అనుకోని ఛాన్స్ వచ్చినట్లయింది. 2014లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈశ్వరి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఓడినా 5 ఏళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేశారు. కాని పొత్తుల్లో భాగంగా పాడేరును బీజేపీకిచ్చే ప్రతిపాదన రావడంతో గిడ్డి ఈశ్వరి ఆందోళనలు చేశారు. అదే సమయంలో ఏజెన్సీ వాసుల ఇలవేల్పుగా భావించే మోదకొండమ్మకు ప్రత్యేక పూజలు చేసి పాడేరు సీటు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. చివరికి ఆమె పూజలు ఫలించి ఇప్పుడు పాడేరు సీటును బీజేపీయే స్వయంగా వదిలేసింది. దీంతో గిడ్డి ఈశ్వరికి లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. తన పోటీకి ఏకైక అడ్డంకి తొలగిపోవడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఖుషీగా కనిపిస్తున్నారు. ఎన్నో పోరాటాలతో ఏజెన్సీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరికి సీటు కోసం దేవుణ్ణి మొక్కుకోవాల్సి వచ్చింది. దేవుడి అనుగ్రహమో అదృష్టమో గాని అనూహ్యంగా పాడేరు టీడీపీ కోటాలో చేరింది. ఇక ఆమె పేరు ప్రకటనే మిగిలి ఉంది. అయితే అరకు సీటు కోల్పోయిన దొన్నుధర రూపంలో గిడ్డి ఈశ్వరికి మరో అడ్డుపడే అవకాశముందనే ప్రచారం కూడా ఒకటుంది. అయితే స్థానికురాలైన ఈశ్వరిని కాదని దొన్నుధరకు పాడేరు టికెట్టిచ్చే పరిస్థితి లేదంటున్నారు. మొత్తానికి టీడీపీలో లక్కీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది గిడ్డి ఈశ్వరి ఒక్కరే అని చెబుతున్నారు.